चंद्रगिरी रीपोलिंग विषय में केंद्र एन्निकल कमीशन राष्ट्र एन्निकल कमीशन अत्यंत दारुणंगा व्यवहरिंचे मुख्यंगा निन्न राष्ट्र एन्निकल कमीशनर द्विवेदी गारु मात्लाडुतू मीडिया वाळ्ळतो मात्लाडुतू अन्यायंगा आयन तीव्रमैनटुवंटि व्याख्यलु चेयटं जरिगिंदि మే ఇక్కడ అడుగుతుంది ఒకటే వైఎస్ఆర్ పార్టీతో పాటుగా మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని గారు అలాగే ఇతర చోట్ల కూడా రీపోలింగ్ పెట్టమని మేము కూడా అడిగాం మా డిమాండ్ల మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఎందుకు రీపోలింగ్ పెట్టలేదు మేము అడిగినవి పెట్టకుండా వైఎస్ఆర్ అడిగినవి మాత్రమే ఎందుకు పెట్టారు ఇది పక్షపాతం కాదా అంతేకాకుండా ఇందులో సిఎస్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన అనుచితంగా తనకు సంబంధం లేనటువంటి అధికారం లేనటువంటి ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలలో ఏలు పెడుతూ ఆయన లేఖ రాయడానికి కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది దీనిపైన ఈసి జవాబు చెప్పాలి ప్రధానమంత్రి మోడీ గారి చేతిలో ఈసి కీలుబొమ్మ అయిపోయింది మోడీ ఆడించినట్లుగా ఈసి ఆడటం జరుగుతుంది వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా ప్రధానమంత్రి మోడీ జగన్మోహన్ రెడ్డి కలిసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రేపు పాజిటివ్ ఓటుతో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 120 ఎమ్మెల్యే సీట్లు 20 ఎంపీ సీట్లు మాకు రాబోతున్నాయి అసలు మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయకపోవడానికి సరైన కారణాలు లేవు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సరైన కారణాలు లేవు ఇక్కడ ప్రజలు ఈ రెండిటి మధ్య ఈ రెండు పార్టీల మధ్య ఈ ఇద్దరు నాయకుల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించారు అందుకనే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశాభంగం తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి పాపాలే శాపాల ఈ రోజున ఆయన వెన్నాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాపాలే శాపాలే జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నాడుతున్నాయి 23వ తేదీ తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోక తప్పదు వాళ్ళు మోటా ముల్లే సర్దుకొని మోడీ గారు గుజరాత్కి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వెళ్ళిపోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని తెలిసే కేసీఆర్ లోటస్ పాండ్లో హైదరాబాద్ నుంచి ఖాళీ చేయించి మోటా ముల్లే సర్దించి ఇక్కడికి అమరావతికి తోలేశాడు 5 సంవత్సరాల నుంచి రాని వాడిని ఇప్పుడు కదిలించి తోలివేయటం జరిగింది నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీనే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మేము ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని రకరకాలుగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఇప్పుడు మాకు ఆంధ్ర రాజకీయాలతో ఏం సంబంధం మా పనులు మాకుండయి అక్కడ ఎవడ ముఖ్యమంత్రి అయితే మాకేమిటని చెప్పి కేసీఆర్ అనుకో టీఆర్ఎస్ పార్టీ స్వరం మార్చిన దానిలోనే స్పష్టంగా టీడీపీ విజయం కనబడుతోంది చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతున్నారు కాబట్టే జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టే ఇవాళ కేసీఆర్ ఇప్పటి వరకు తాను మోసినటువంటి
జగన్ మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని లోటస్ పాండ్ నుంచి తన్ని తరివేసి మోట ముల్లసర్దించి అమరావతి తరివేశాడు. ఇంకా ఈ తద్దేదం నాకెందుకు, ఈ శని నాకెందుకు, నాన్నే తీ చుట్టుకుంటుందని చెప్పి కేసీఆర్ భయపడుతున్నాడు. ఈ రకంగా స్పష్టంగా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రాకు వచ్చినందుకు మన ప్రతిపక్ష నాయకుడు మరల ప్రతిపక్ష నాయకుడిగా ఉండబోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా ఆంధ్రాకి మోట ముల్లే సర్దుకుని మన మధ్యలోకి మన దగ్గరికి మన ఆంధ్ర గడ్డ మీదకి వచ్చినందుకు సంతోషిస్తూ ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. ఇకపోతే పోలవరం విషయంలో కేవీపీ రామచంద్ర గారు సైందవుళ్ళలాగా అడ్డుపడుతున్నాడు. ఆయన అసలు ఆయన బాధ ఏమిటో అర్థం కాదు, ఆయన ఆవేదన ఏంటో అర్థం కాదు. లేనిపోని కేసులేసి పోలవరానికి అడ్డుపడతాడు, లేనిపోని పిటిషన్లు గవర్నర్లకి, ప్రధానమంత్రులకి, రాష్ట్రపతులకి ఇస్తాడు. ఆయన ఆవేదన అంతా, ఆయన దృష్టి అంతా ఆ విద్యుత్ ప్లాంట్ మీదే ఉంది. ఆయన నేను చెప్తున్నాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తారంట. 70% పూర్తి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, మీరు ఎందుకు పోలవరాన్ని కేంద్రం పూర్తి చేయవలసిందని మీరు ఎందుకు తీసుకున్నారు, దాని జవాబు చెప్పండి, అది శ్వేతపత్రంలో పెట్టండి, లేకపోతే ఆన్లైన్లో పెట్టండి అని ఆయన అంటాడు. ఇవాళ జాతీయ స్థాయిలో జాతీయ ప్రాజెక్టులు 12 ఉంటే అందులో ఒకటైనటువంటి పోలవరం, ఆ 12 ప్రాజెక్టులు కనీసం 10% 15% కూడా గత 10-15 సంవత్సరాల నుంచి పనులు జరగల. కానీ ఒక్క ఈ పోలవరం ప్రాజెక్టే గత 3 సంవత్సరాల్లో 70% పనులు జరిగినాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ, అది ఆయన యొక్క సత్తా. తెలుగుదేశం ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకుని, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోబట్టే ఈ పోలవరం పూర్తయింది. పట్టిసీమ కట్టేసి కృష్ణా డెల్టా, అలాగే రాయలసీమకి నీళ్ళు ఇస్తున్నామని, పోలవరం కట్టేసి అవి ఎక్కడ స్థిరీకరణ చేస్తాము అనేటటువంటి రకరకాలైనటువంటి బాధలతో కేవీపీ రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. ఆయనే కాదు, నిన్న జన విజ్ఞాన వేదిక, సారీ జన చైతన్య వేదిక అని ముసుగు వేసుకున్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే కొంతమంది కోహన మేధావులు కూడా పోలవరంకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళందరి ముసుగులు ఈ రోజున తొలగించుకుంటున్నారు. మేధావులం కోహన మేధావులు అని చెప్పుకుని తిరిగేటువంటి వాళ్ళు ఐవీఆర్ కృష్ణారావు, లేకపోతే కళ్ళం అజయ్ రెడ్డి గారు, అలాగే ఉండవల్లి గారు, కేవీపీ రామచంద్ర గారు, అలాగే రమణ దీక్షితులు గారు, వీళ్ళందరూ కూడా పాము కొబ్బుసం విడిచినట్టుగా కలుగుల్లోంచి బయటికి వచ్చి ఇవాళ వాళ్ళు వాళ్ళ యొక్క నిజస్వరూపాలని, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏజెంట్లుగా, ఆయన తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నిన్న వాళ్ళ ఏజెంట్ల ట్రైనింగు, కౌంటింగ్ ఏజెంట్ల ట్రైనింగ్ దాంట్లో విజయసాయి రెడ్డి గారు అంటాడు, తెలుగుదేశం పార్టీ ఏదో ట్రైనింగ్ ఇస్తుంది, జాగ్రత్తగా ఉండండి, గొడవలు చేస్తారు ఆ రోజునని. విజయసాయి రెడ్డి గారు విషపు సాయి రెడ్డిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన గొడవలు చేసేది, అల్లర్లు చేసేటటువంటి సంస్కృతి మీది. తుని రైల్వే ఘటన కాడి నుంచి రాజధానిలో పంటల ధ్వంసం వరకు ఆ చరిత్ర మీది, ఆ నేచర్ మీది. అసలు విజయసాయి రెడ్డి గారే గొడవలు చేయించడానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కుట్రలు పన్నుతున్నాడని మా అనుమానం. అందుకనే ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ పట్ల, విజయసాయి రెడ్డి పట్ల జాగ్రత్తగా ఉండండి. బివేర్ ఆఫ్ విజయసాయి రెడ్డి. ఈ A1 A2లతో రాష్ట్రానికి చాలా ప్రమాదం ఉంది కాబట్టి